శ్రోతలందరికీ నమస్కారములు. భగవద్గీత మహాగ్రంథం మన దేశంలో భారతదేశంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశం చేయడం ద్వారా మనందరికీ ఉపదేశం చేసిన మహాగ్రంథమని మనందరికీ సుపరిచయ విషయమే. పరిత్రాణాయ సాధూనాం అనే ఘంటసాల గారి పాట ద్వారా దివంగతుల శోక సభలలో వినటం అన్నది పాతకాలమైంది. ఈనాడు ప్రపంచమంతా భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను, అందులోని జీవన విధాన మార్గాలను, మేనేజ్మెంట్ టెక్నిక్స్ను అనుసరిస్తున్న సమయం. మన ప్రధాని మోదీ గారు కూడా ఏ దేశ పెద్దలను కలిసినా గీతా ప్రాముఖ్యాన్ని వివరించి పుస్తకాన్ని బహుకరించడం మనందరం చూస్తున్న విషయమే. అలాగే మన పిల్లలు చాలామంది ఈ రోజుల్లో అనర్గళంగా గీతాపారాయణం చేయడం చూడడం మనం ఆశ్చర్యపోవడం జరుగుతున్నది. అందువల్ల మనదైన భగవద్గీతను పిల్లలైతే ప్రతిరోజు ఒకటి రెండు శ్లోకాలను, విద్యార్థులు వృత్తులలో ఉన్న యువకులు అర్థం తెలుసుకొని కొన్ని శ్లోకాలనైనా తమ జీవితంలో ఉపయుక్తం చేసుకొనడం, నివృత్తులైతే 60 ఏళ్ళు పైబడిన వారు సంపూర్ణ పఠనం తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత 30 సంవత్సరములుగా సంస్కృత ప్రచారం ధ్యేయంగా సేవ చేస్తున్న సంస్కృత భారతి సంస్థ వారు ప్రతి ఏటా నిర్వహిస్తున్న గీతా జయంతి సందర్భంగా చేస్తున్న సంపూర్ణ గీతాపారాయణ కార్యక్రమం, అంటే గీతలోని 700 శ్లోకాలను చదవడం ద్వారా మనందరి కోసం ఈ ఏడాది కూడా 14 డిసెంబర్, అంటే రాబోయే మంగళవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు పెద్ద ఎత్తున శిల్పారామంలోని సంప్రదాయ వేదిక యందు ఏర్పాటు చేస్తూ చివరలో ప్రసాద వితరణం కూడా చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మనందరం శిల్పారామం చేరుదాం. కరోనా భయంతో లేదా వేరే కారణం వల్ల రాలేని వారు ఇంట్లోనే కూర్చుని యూట్యూబ్ ద్వారా మాతో కలిసి పారాయణం చేయండి. రండి, గీతాపారాయణం చేద్దాం, ధన్యులమవుదాం. ధన్యవాదాలు.